ఆలోచించాడు. నొప్పింపక తాను ఒక తప్పించు తిరుగువాడు ధన్యుడు సొంతి అన్నట్టు మనిషి అవసరానికి తగినట్టు అబద్ధాలు ఆడి ఎలా తప్పించుకుంటారో ఆ పక్కింటి ఆయన పాత దూరాన్ని చూపించాడు. చిన్న చిన్న సన్నివేశాల్లో కొండంత అర్థాన్ని తితంబించేలా రాయడం, కథ చదవడం పూర్తయ్యాక కూడా అది మనల్ని వెంటాడడం చేసే రచన చాలా గొప్పదండి. అటువంటి రచన అన్నింటినీ కూడా శాస్త్రి గారు ఆయన కథల్లో చేశారు. కథ ఇలా చెప్పాలి, ఇలాగే చెప్పాలి అనే నిబంధన బహుశా ఉండకపోయి ఉండొచ్చు. ఈ రోజుల్లో అనేక మంది కథకులు ఏవో ప్రయోగాలు చేస్తున్నాం అంటున్నారు, అది అనేక విధాలుగా కావచ్చు. అలాంటి ప్రయోగాలు శాస్త్రి గారు 30-40ల్లోనే చేశారు, అంటే 40వ దశకం 50వ దశకంలోనే ప్రారంభించారు. అటువంటి కథల్లో మచ్చుతున్న అధికారి కథ అండి. ఈ కథ ప్రారంభంలోనే రచయిత కొత్త పందులకు ప్రాణం పోశారు. తన మీద విమర్శలు కూడా శృతిమెత్తగా సమాధానం చెప్పారు. కథకి వర్ణన అవసరమా? అవసరమైతే అది ఏ మోతాదులో ఉండాలి, దాన్ని ఎక్కడ ఏ విధంగా ప్రయోగించాలి, ఇది చెప్పినంత రాసినంత సులభం కాదు. ఒక విధంగా చెప్పాలంటే కత్తి మీద సోములాంటిది. అలాంటి సోముగడి విద్యలో శాస్త్రి గారిది ఆరిచర్యం తెయ్యండి. కథకు అవసరం లేని చోట వర్ణన పాటవుడికి పంటి కింద రాయలాంటిది. అందుకే దాన్ని ఎక్కడ ఏ విధంగా వాడాలో తెలియజేయడమే నైపుణ్యం. అటువంటి నైపుణ్యం ఉన్న వ్యక్తే శాస్త్రి గారు. మరో ముఖ్యమైన విశేషం శాస్త్రి గారి ప్రాంతంలో ప్రత్యేకం ఏంటంటే ఉత్తరాంధ్ర మాండలికం. ఆ మాండలికం మీద విశేషమైన పట్టు ఆయన సొత్తు. ఆయన ప్రయోగించిన పదాలు అనేక మంది రచయితలు ఆ రోజుల్లోనే విస్తుపరిచేవిగా ఉన్నాయంటే అది ఎంత ఉత్తరాంధ్రకు మాండలికం మీద పట్టున్నారో మనం గ్రహించవచ్చు. దీనికి కేవలం సామాజిక పరిశీలన సరిపోదండి, అనేక రకాల ప్రజలతో దగ్గర సహచర్యం కావాలి, వాళ్లలో ఒకటి కావాలి, వాళ్ళ అంతరంగాల లోతుల్లో విహరించాలి, వాళ్ళ ఆత్మగా మారాలి, అప్పుడే అది కేవలం సాధ్యపడుతుంది. అలాంటి అనుభవాల వల్లే శాస్త్రి గారు అన్ని కథలు రాయగలిగారు. ఇక కథ అంటే మన రంగుల ఊహల ప్రపంచంలో ఏదో జరిగినట్టు కళ్ళకు అంటాం, అది కల్పనకి వాస్తవానికి మధ్య ఉన్న సన్నని గీత లాంటిది. ఆ గీతలో ఉన్న మనకు వాస్తవం ఏమని చెప్పిన ఒక కథాముచ్చు అధికారి కథ. ఈ కథలో ఊహించిన పరిస్థితుల్లో నాగరత్నం అసహాయ పరిస్థితుల్లో తాకి ఉచ్చులో పడుతుంది. ఇక్కడి నుంచి వేరే గచ్చంతరం లేని పరిస్థితి అన్నది. అలాంటి సమయంలో ఆమె తనకి సొంతమైన కళ్ళ కదే కథానాయకుడి పాత్రలో నోగరాజు వేదన కళ్ళ ముందు ఉంచారు. అంటే సింపుల్గా చెప్తానండి, కథని కవితాత్మకంగా పోయిటిక్ ఫీలింగ్గా రాసిన కావ్యాలు ఆయన రాసిన కథల్లో మనకు చాలా వాక్యాలు వెంటాడుతూ ఉంటాయండి. కొన్ని చిన్న వాక్యాలు చెప్తాను మీకు. పుస్తులతాడు పోనాది, పుట్టిన పిల్లలు పోనారు, ఏళ్ళు పోనా, ఎడ్లు పోనా, ఏరుకున్న గింజలు పోనాయి, కడాక నమ్ముకున్న భూదేవత కూడా పోనాది. ఇది ఆ కథలో తండ్రి. ఇక్కడ మాండలికంలో కూడా చిన్న మాట రాశారు వాక్యం. ఆ మూటెంటో తెల్లదని ఓ పాలు అన్నావు, ఆడమనసు ఒగ్గేసిందని మరో పాలు అన్నావు, మరి మూడో పాలు ఏటుంటుందో ఏటో మూటకు చూడండి రా. ఇక్కడ నోకరాజు పరిస్థితిని ఆయన ఎంత కవితాత్మకంగా వర్ణించారంటే, అతను వెలిగించుకున్న జ్యోతులన్నీ అకస్మాత్తుగా అతని కళ్ళెదుటే ఆరిపోయాయి. అతను వేసుకున్న రంగుల డేర అతని కళ్ళెదుటే మాడి మసే మాయమైపోయింది. అతను వేసుకున్న పూలతోట అరక్షణంలో పాములు పుట్టగా మారిపోయింది. అతనికి తూర్పు దిక్కు ఎటో వెళ్ళిపోయి పడమటి దిక్కు ఎదురొచ్చింది. అతని ఒళ్ళంతా జలధరించింది. అతని మనసులో తుఫాను రేగి చెలరేగింది. వీణతీగలు మెట్టినట్టుండే కమ్మని పదాల్లో శృతి మెత్తగా శృతిబద్ధంగా హాయిగా సాగిపోతుందండి ఆ శ్రవంతి. ఇది అదే అని కాదు, అన్నీ ఆయన కథావస్తువులే. సీమ దగ్గర నుంచి మనిషి వరకు ఆయన కథల్లోని పాత్రలే. ఓ సారా తాగేవాడు, సారా అమ్మేవాడు, ఓ పోలీసుడు, ఇన్స్పెక్టరు, ఓ జడ్జి, సమాజంలోని లాయర్లు, న్యాయం కోసం అడ్డులు చాచే ఆర్తులు, అసహాయంగా ఎదురుచూసే అభాగినులు, దగాపడ్డ అబలలు, దెబ్బతిన తమ్ముళ్ళు, మేకపోత గాంభీర్యంతో మసలే మధ్య తరగతి సగటు జీవులు, రంగులు మార్చి ఊసల వెల్లల నాయకులు, వాళ్ళు వీళ్ళు అనేంటి, ఒక్క మాటలో అందరూ ఆయన కథలో పాత్రలే. ఆయన రాయని కథా వస్తువు లేదు, ఆయన స్పృశించిన పాత్రలు లేవు. న్యాయం కోసం అభాగ్యులు ఆర్తి కోసం అన్ని కథలు రాసిన వ్యక్తి మరొకరు లేకపోయినా ఆశ్చర్యం లేదు. ఆయన కథలను తీసుకుని చలనచిత్రాలుగా మలిచినప్పుడే ఆయన కథకున్న ప్రాణం విలువ మనకు తెలుస్తాయి. ఆ చిత్రమే సారాయి వీరరాజు అని ఈ సినిమా వచ్చిందండి. వాడు అఫ్ కోర్స్ ప్రజాదరణ పొందలేదు వారి విషయం. కేవలం అతి కొద్ది కథలు మాత్రమే చదివి రాసిన సంక్షిప్త వ్యాసప్రతి ఇదండి. ఇక్కడ చిన్న పద్యం చెప్పి నేను ముగిస్తాను. శతక పద్యము చదవనివాడు, కుతుకుముతో ఆవకాయ కొడవనివాడు, కది తప్పక రావి శాస్త్రి కథలంతా చదవనోడు ఆంధ్రుడు కాదోయ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాను. కామేశ్వరరావు గారు, సురేఖ శ్రీనివాస్ గారు, మల్లేశ్వరి బీనాదేవి రచనలు చదివిన పప్పు శాంత గారు, మాధవి గారు.